ఇప్పటికే ఆర్థిక సంక్షోభం అమాంతం అధికమై అన్నమో రామచంద్ర అంటూ విలపిస్తున్న పరిస్థితి అటు ద్రవ్యోల్బణంతో పాటు అంతు చిక్కని పితలాటకాలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది దీనికి ఉగ్రవాద సమస్య కూడా తోడై సమస్య మరింత జటిలం అవుతుందనడానికి ఈ విషాదకర ఘటనే సాక్ష్యం పాకిస్తాన్లోని పెషావర్లో భీకరమైన ఆత్మాహుతి దాడి జరిగింది పెషావర్ నగరంలోని ఓ మసీదుపై ఇవాళ అనగా జానవరి ముప్పై సోమవారం నాడు ఈ బాంబు దాడి జరిగింది ఈ ఘటనలో కనీసం ముప్పై రెండు మంది మృతి చెందారని నూట నలభై ఎనిమిది మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు సుమారు పదమూడు మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం ఈ బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు వందలాది మంది ప్రజలు సామూహికంగా మసీదులో ప్రార్థనలు చేస్తుండగా పేలుడు పదార్థాలతో వచ్చి ఓ వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని ఈ బాంబు పేలుడితో పెషావర్లోని ఆ మసీదు చాలా భాగం కూలిపోయిందని శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు ఈ బాంబు దాడిని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ దాడిపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ బాంబు దాడిపై స్పందించారు బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు తమ దేశం నిఘా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం పోలీసు బలగాలను పెంచుకోవడం చేయాలని ఆయన ట్వీట్ చేశారు దాడి జరిగిన ఈ ప్రాంతం ప్రధానంగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ప్రభావం ఉన్న ప్రాంతం పైగా మసీదు ప్రాంతంలో పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది ఇటీవల కాలంలో టీటీపీ ఉగ్రవాదులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్నారు దీంతో టీటీపీ హస్తం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇది అత్యంత ఘోరమైన దాడిగా పాక్ అధికారులు చెబుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో పెషావర్లోని షిత్తి మసీదుపై ఐసిఎస్ ఆత్మహత్య దాడి జరిగింది ఈ డెడ్లీ ఘటనలో ఏకంగా అరవై నాలుగు మంది పౌరులు చనిపోయారు